కర్ణాటకలో గెలుపుతోటి కాంగ్రెస్ పార్టీలో కొత్త హుషారు వచ్చినట్టు అవుతుంది కదా ఇక ఇప్పుడు వాళ్ళ సూపు తెలంగాణ మీద పడ్డది ఎట్లయినా కేసీఆర్ సార్ చేతులకెళ్ళి అధికార పగ్గాలు మన హస్తగతం చేసుకోవాలని బాగానే కమలు చేస్తున్నారు కానీ ఇక్కడేమో ఒక్క అడుగు ముంగట్కేస్తే నాలుగు అడుగులు కిందకు గుంజే మనుషులు ఉండే పార్టీలో వీళ్ళందరినీ హెడ్ మాస్టర్ లెక్క కంట్రోల్లో పెట్టి పార్టీని మళ్ళా పవర్లో తీసుకొచ్చే సత్తా ఉన్నది ఒకే ఒక లీడర్ కానీ ఆయనను తెలంగాణకు చేసే పనులు ఉన్నదట కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇవ్వలు ఏం కథ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈసారి ఎలక్షన్లలో ఎట్లయినా కార్ టైర్ పంచర్ చేసి పవర్ స్టీరింగ్ మన చేతులకు గుంచుకోవాలని బాగానే తనలాడుతున్నారు కర్ణాటక బలం కూడా వచ్చినట్టు అయింది వాళ్ళకు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పవర్ వచ్చేటందుకు అంతా ఒక్కడై నడిపించిండు అక్కడ పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ సారు సిద్ధరామయ్య బలమైన లీడర్లను కూడా కలుపుకొని పోయి పార్టీలో లొల్లులు అనేవే లేకుండా చేసిండు అధికారం వచ్చేదాకా కొట్లాటలు బంద్ పెట్టిచ్చిండు ఒక్కడే కాల గిరికలు కట్టుకొని తిరిగిండు దాంతో పార్టీ పవర్ లకు వచ్చింది ఇక ఇదే ఫార్ములా ఈడ కూడా అప్లై చేయాలని ప్లాన్ లేట హైకమాండ్ పెద్దలు డికే శివకుమార్ సార్ నువహారాల పంపితే ఇలా లొల్లు చక్క పెట్టి ఉంటే ఎవరు ఎత్తారు కూడా డోక లేదు కాడని మనిషి ఇటు చూసినా తెలంగాణ కాంగ్రెస్ ని సత్తా ఇంకొక కనిపిస్తలేరని అనుకుంటున్నారట అంతేకాదు డికే సార్ కు వైఎస్ఆర్ కుటుంబంతో మంచి పరిచయాలు ఉన్నాయి షర్మి కూడా బాగా తెలుసు ఇక ఆ పరిచయం తోటే ఆమె పార్టీని కాంగ్రెస్ కలిపేసేయమని కూడా అనుకోచ్చిండు కానీ అక్క ఈసారి చెప్తానన్నదా గానీ ఇంకా కూడా చర్చలు నడుస్తూనే ఉన్నాయట అటు ఆయన వస్తే మాకేం తక్లీఫ్ లేదని సీనియర్లు కూడా సరే అన్నారట ఇక అన్నీ సారి ఇచ్చుకొని ఏదో మంచి రోజు చూసి డికేసార్ పంపే ప్లాన్లు అయితే జోరుగానే నడుస్తున్నాయట మరో నిజంగానే సార్ వస్తే కాంగ్రెస్ గాసారా మారుతుందా వీళ్ళంతా సరికి వచ్చి కలిసి ఉంటారా బీఆర్ఎస్ ను ఒడగొడతారా అన్న సంగతి అయితే కొన్నొద్దులయితే తెలుస్తుంది కానీ ఆఖరికి ఒక మాట తాను తెలియనోడు గోక్ తెలియస్తారా అన్నట్టు సామధాన భేద దండోపాయాలకు లొంగనోళ్ళు డికే సార్ కు లొంగిపోయి కలిసి పనిచేస్తారా అనేదే చాలా మందికి వస్తున్న డౌట్